కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడం మూలంగా గోదావరి నది సముద్రాన్ని తలపించే విధంగా మారిందని గోదావరి త్రాగునీరు కలుషితం కాకుండా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకొండి కోరారు అసెంబ్లీ జీరో ఎమ్మెల్యే మాట్లాడారు గతంలో ఎండిన గోదావరిని చూశామని అపర భగీరథులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మూలంగా గోదావరి నది నిత్యం నీటితో కలకలలాడుతుందన్నారు నిండు కుండలాగా మారిన గోదావరి మూలంగా పారిశ్రామిక ప్రాంతంలో త్రాగునీరు సాగునీరు పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణి సంస్థ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సంస్థల నుండి వెలువడుతున్న కలుషిత నీరు గోదావరిలో కలవడం మూలంగా గోదావరి నది కలుషితమై త్రాగునీరుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గతంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఎస్టిపి వర్తల మూలంగా చెడిపోయిందని త్రాగునీరు కలుషితం కాకుండా ఉండేందుకు శాశ్వత మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు శాఖ మంత్రి వారు కేటీ రామన్న గారికి ఈ యొక్క సమస్యను తెలియజేస్తున్నాను అధ్యక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి మూడు వందల అరవై ఐదు రోజులు ఈరోజు సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరి నిండకా కుండలా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గతంలో ఎండిపోయినటువంటి గోదావరి నుండి నీళ్లు తీసుకోవడానికి తాగునీటి కోసం కూడా అనేక అవస్థలు పడి బోర్వెల్ వేసుకొని గోదావరిలో బోర్వెల్ వేసుకొని నీళ్లు తీసుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష ఈరోజు ఈ యొక్క గోదావరిలో తాగునీటి కోసం మా పరిశ్రమ కోసం సాగునీటి కోసం ఇలా పుష్కలంగా నీరున్నటువంటి ఈ పరిస్థితులలో మా దగ్గర ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ కంపెనీ మూలాన ఎన్టీపీసీ మరియు సింగరేణి కలుషితమైనటువంటి నీరు ఇలా గోదావరిలో ఉన్నటువంటి నీరు అంతా కూడా గోదావరి ఇలా గోదావరి కన్లో ఉన్నటువంటి నీరంతా కూడా గోదావరిలో కలిసేటువంటి పరిస్థితి ఉన్నది గతంలో ఎస్టీపీ ఉండే అధ్యక్ష ఈ యొక్క గోదావరిలో మన లాస్ట్ టైం వచ్చినటువంటి వరదల మూలాన అదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది ఆ ఎస్టీపీ లేకపోవడం మూలాన గోదావరిలో ఆ నీళ్ళన్నీ కలుస్తూ ఉన్నాయి తాగునీటి కోసం కూడా ఇబ్బంది అవుతుంది ఎస్టీపీ వెంటనే ఎస్టీపీ వెంటనే నిర్మాణం చేస్తున్నట్టయితే మాకు ఆ యొక్క తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా ఉండు ఉంటుందని ప్రత్యక్షంగా ఈ యొక్క సందర్భంగా మన కేటీ రాములకు విజ్ఞప్తి